మే 23 డిక్లేర్ చేసినా గానీ వాళ్ళ జగన్ గారి పరిపాలన అనూహ్యంగా మార్పులు వస్తున్నాయి రాష్ట్రంలో. ఒకటి, రెండు, ఇప్పటివరకు జరుగుతున్నటువంటి అక్రమాల మొత్తాన్ని వెలికితీత కార్యక్రమం అనేది చాలా మెచ్చుకోదగ్గటువంటి విషయం. అతి సామాన్యుడికి కూడా గతంలో 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి మోసాలు కానివ్వండి, లేదంటే ఇంకా స్కాములు కానివ్వండి, కుంభకోణం కానీ, ఇవన్నీ కూడా వెలికితీత అనేది మనం మెచ్చుకోదగ్గ విషయం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇక్కడ మన పూర్వీకులు చెప్పినట్టుగా యథా రాజా తథా ప్రజ అన్నాడు. రాజు అనేవాడు ఏ పరిపాలన చేస్తాడో, ఏ పద్ధతిలో ఉంటాడో, ప్రజలు అదే పద్ధతిలో ఉంటారు. అలాగే ఒక హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నిబంధనలకు విరుద్ధంగా చట్టానికి తన చేతుల్లో తీసుకొని అతిక్రమించిన దాన్ని ఇవాళ జగన్ గారు వచ్చి రాజు పేద అందరూ సమానమే, చట్టానికి ఎవరు అతీతులు కారు అనే ఒక సద్భావంతో ఇవాళ ప్రజావేదిని పగలగొడతాం అవుతుంది తప్ప దీని మీద ఎవరి మీద కక్ష సాధింపు చర్య కాదు, ఎవరి మీద కంటగింపు కాదు. కంపల్సరీగా చట్టం తన పని తానే చేసుకు వెళ్ళిపోతుంది. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు, దీనికి ఎవరో అతిథులు గారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష లేకపోతే అంటే కాలవొడ్డులను ఇళ్ళు మొత్తం బిగుతున్నారు. ఆ ప్రజల మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకైనా కక్ష ఉందా? కాదు. సిటీ డెవలప్మెంట్ పరిధిలో కనుక గత ముఖ్యమంత్రి గారు ఎలా అయితే ఇళ్ళు తీపించారో, ఇవాళ జరిగినటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమానికి నిబంధనగా ఇవాళ జగన్ గారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మాట పరంగా అంటడం వేరు, వాస్తవ రూపం దాల్చడం వేరు. అలాగే చట్టం దృష్టికంటూ కనుక ఈ అక్రమ కట్టడాలు అనే పరిస్థితి కనుక బలోపేతం అయితే దాన్ని కూల్చేయడంలో మటుకు జగన్ గారి గవర్నమెంట్ ఏమాత్రం సంకోచదు. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అది సీఎం గారి దృష్టికి కనుక వచ్చి ఇది అక్రమ కట్టడం అనేది కనుక నిర్ధారణ జరిగితే దీంట్లో నిరభ్యంతరంగా కూల్చేస్తాం జరిగింది. ఇప్పుడు ఆయన తండ్రి గారి కంటే పరిపాలన ఎక్కువ చేస్తారా తక్కువ చేస్తారని కాదు, అదేవిధంగా వాళ్ళ తండ్రి గారి పరిపాలన మాకు గుర్తుకొస్తుంది, అలా తండ్రి గారు లాగానే చేయగలనే నమ్మకం మాకు ఉంది. మా ఆశ కూడా అది. ఇవాళ శుభచూచకమైనటువంటి రోజు. అలాగే దివంగత ముఖ్యమంత్రి గారు మన ప్రీతమ నాయకుడు వైఎస్ఆర్ గారి జయంతి రోజున ఈ సందర్భంగా పురస్కరించుకొని పెంచినటువంటి పింఛన్ని ఇవాళ ప్రారంభించడం అనేది మటుకు చాలా గొప్ప రోజుగా మేము భావిస్తున్నాం. అమ్మఒడి పథకం ప్రతి అర్హులైనటువంటి వారికి ఆ అమ్మఒడి పథకం చేరితే చాలా బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.